హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో డ్రెస్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. ముందు వీడియోలో కటింగ్ ఎలా చేసుకోవాలో చూపించినాను కదా, ఇప్పుడు మనము స్టిచ్చింగ్ చేసుకుందాము. స్టిచ్చింగ్ కోసం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కుట్టుకుందామండి. బ్యాక్ పార్ట్లో నెక్ పార్ట్ మాత్రమే కుట్టుకుందాము. ఈ నెక్ కోసం నేను ప్యాచ్ తీసుకున్నాను. ఈ విధంగా లైనింగ్ క్లాత్ను కట్ చేసినాను. ఇది మనము మెడకు వేసుకుందాము. దాంతోపాటు ఇది క్యాన్వాస్ను కానీ కట్ చేసుకున్నాను. ఈ రెండింటిని కలిపి నెక్కు ఏ విధంగా వేయాలనో ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఇట్లా మెయిన్ పార్ట్కు లైనింగ్ని పెట్టి నెక్కును మాత్రమే కుట్టుకుందామండి. ఫస్ట్ ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకొని ఫస్ట్ ఈ నెక్క ముడి కుట్టుకుందాము. ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత నెక్క ముడి కుట్టుకుందాం. ఈ విధంగా నెక్క ముడి ఒక కుట్టు కుట్టుకున్న తర్వాత మనము ఇప్పుడు క్యాన్వాస్ను ఈ లైనింగ్ను ఐరన్ చేద్దామండి. ఐరన్ చేస్తే దీనికి అతుక్కుంటుంది. ఈ లైనింగ్కి పెట్టి క్యాన్వాస్ను మనకి ఇక్కడ షైనింగ్ ఉంది కదా, షైనింగ్కి వెళ్ళి క్లాత్ మీద పెట్టి ఈ విధంగా క్లాత్ మీద కరెక్ట్గా పెట్టుకొని ఐరన్ చేసుకుందాము. ఐరన్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు డ్రెస్కు అతికించవచ్చు. ఈ విధంగా ఐరన్ చేసుకున్న తర్వాత మనము ఈ వారం బడి ఇట్లా క్లాత్ను మడత పెట్టి కుట్టుకుందామండి. ఈ విధంగా చుట్టూ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్కు జాయింట్ చేద్దాము. ఈ విధంగా నెక్కు కరెక్ట్గా సెట్ చేసుకొని ఇప్పుడు కుట్టుకుందామండి. ఈ విధంగా నెక్కమ్మడి కుట్టుకున్న తర్వాత మనము చిన్నగా టాకాలు పెట్టుకుందాము. నెక్కు తిరగడం కోసము చిన్నగా టాకాలు పెట్టుకుందాము. ఈ విధంగా మంచి వాళ్ళకి జాయింట్ చేసుకోవాలి. మంచి వాళ్ళకి జాయింట్ చేసుకొని ఇప్పుడు మనము కింది భాగానికి తిప్పేసుకోవాలి. ఈ విధంగా టైట్గా అనుకొని క్లాత్. ఈ విధంగా మనం వారంబడి కుట్టుకుందాము. నెక్ వారంబడి కుట్టుకుందామండి. ఈ విధంగా నెక్ వారంబడి కుట్టుకున్న తర్వాత మనం ఈ క్లాత్ ఇట్లా లేయకోకుండా లైనింగ్కు జాయింట్ చేద్దాం. ఇట్లే మొత్తం మీద కుడితే పైన కుట్టు కనిపిస్తుంది కదా, ఇట్లా కుట్టినాక కాబట్టి అది ఈ పొర తీసేసి మనం పై పార్ట్ని తీసి లైనింగ్కి మాత్రమే ఈ ప్యాచ్ను కుట్టామండి. ఇట్లా లైనింగ్కి మాత్రమే కుడితే మనకు పైకి కుట్టు కనిపించదు. ఈ విధంగా మనకు లైనింగ్ మాత్రమే కుట్టుకున్నామంటే కనుక పైకి అనేది కుట్టు కనిపించదు. క్యాన్వాస్ కనిపించకుండా మనం ఈ ప్యాచ్ అనేది వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం చుట్టూ లైనింగ్ను జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్కు మాత్రం ప్యాచ్ వేసుకున్న తర్వాత అప్పుడు చుట్టూ జాయింట్ చేసుకోవాలి లైనింగ్ను. బ్యాక్ పార్ట్కు నెక్కు ప్యాచ్ నెక్కు మెడ పీస్ వేసుకున్నాను, తర్వాత లైనింగ్ అలా జాయింట్ చేసినాను. ఇదే విధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కానీ కుట్టుకున్నాను. ఫ్రంట్ పార్ట్కు ఇట్లా నెక్కమ్మడి ఒక కుట్టు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది జాయింట్ చేద్దామండి. క్యాన్వాస్ని జాయింట్ చేసి తిప్పించేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ అంతా లైనింగ్ జాయింట్ చేసుకోవడం అయిందండి.
విధంగా అయిపోయిన తర్వాత మనకు నెక్కుకు ప్యాచ్ చేసుకుందాము. మనం ఈ ప్యాంటు కలర్ క్లాత్తో ప్యాచ్ చేసుకుందామండి. ఈ క్లాత్ అనేది ఇట్లా ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇట్లా మడత పెట్టి కుట్టుకుంటాను. ఇట్లా కుట్టుకుందామండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనము ఈ క్లాత్ను తిప్పేసుకుందాము. ఇట్లా ఇట్లా సూదితో తిప్పేసుకుందామండి. ఇట్లా సూదితో దీన్ని క్లాత్ కుట్టుకొని ఇట్లా ఇట్లా ఈ సైడ్ నుంచి కాకోకుండా మనకు బ్యాక్ సైడ్ నుంచి హోల్ దీంట్లోకి పెట్టి క్లాత్లోకి తిప్పేసుకుందాము. ఈ విధంగా అంతా తిప్పుకున్న తర్వాత మనము స్టార్టింగ్లో కొంచెం క్లాత్ని అనేది ఇట్లా జరిపితే కనుక రివర్స్ వస్తుందండి. ఈ విధంగా సర్దుకుంటూ జరుపు తిప్పుకోవాలండి. ఇప్పుడు ఈ వారిన కొంచెం కట్ చేద్దాం. ఈ క్లాత్ను ఇప్పుడు నెక్కమ్మడి జాయింట్ చేసుకుందామండి. ఫస్ట్ మిడిల్ చూసుకుందామండి. మిడిల్ మనకు కరెక్ట్గా ఉండడం కోసం అట్లా కొంచెం గుర్తు పెట్టుకుంటే ఇప్పుడు మనం ఇట్లా కుట్టుకోవచ్చు. ఇట్లా ఈ డ్రా చేసిన దాన్ని కూడా కుట్టుకుందామండి. ఈ డ్రా చేసిన దాన్ని కూడా మనం ఈ క్లాత్ కుట్టుకుందాము. ఈ విధంగా ఈ డ్రా చేసిన దాన్ని కూడా కుట్టుకుందామండి ఈ ప్యాచ్ను. ఇటు సైడ్ ఇంకా కుట్టేసుకున్నామండి. రెండో కుట్టును ఈ వారం ముడేద్దాం. ఈ విధంగా సింపుల్గా ప్యాచ్ వేసినానండి. తర్వాత మనము భుజాలను జాయింట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ను కలిపి భుజాలను జాయింట్ చేసుకొని హ్యాండ్స్ కుట్టుకుందాము. భుజాలను జాయింట్ చేసినానండి. భుజాలను జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్స్కు లైనింగ్ జాయింట్ చేసినాను. హ్యాండ్కు లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత మనము ఈ వారం ముడి పైపింగ్ వేసుకుందాము. ఈ వారం ముడి మనము పాయింట్ కలర్ క్లాత్తో పైపింగ్ వేసుకుందాము. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనకు కింద వాళ్ళకు ఉన్న క్లాత్ను కానీ ఇట్లా చిన్నగా మడత పెట్టి కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మొత్తం ఇట్లా కిందికి ఫోల్డ్ చేద్దాం. కొంచెం మాత్రమే కనిపించేటట్టు పెట్టి కిందికి మడిచి కుడతామండి. ఈ విధంగా టూ హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలండి. ఈ విధంగా టూ హ్యాండ్స్కు పైపింగ్ వేసుకున్నాను. ఇప్పుడు మనం డ్రెస్కు జాయింట్ చేయాలి. ఇది
ఇట్లా హ్యాండ్స్ ను డ్రెస్ కు జాయింట్ చేసుకోవాలండి. ఇది అనేది నేను ప్రీవియస్ వీడియోలో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించానండి, అందుకే ఇప్పుడు అంత చెప్పడం లేదు. మీరు ఆ వీడియో చూడకుంటే ఆ వీడియో చూడండి, అర్థమవుతుంది. ఇప్పుడు టైం వేస్ట్ అని అన్నీ చూపించడం లేదు అంతా. తర్వాత మీకు డిజైన్ కోసం ఇక్కడ ఇట్లా కూర్చొని పెట్టుకోవచ్చండి. ఇట్లా కూర్చోబెట్టుకొని బటన్ కుట్టుకుంటే బాగుంటుంది. ఈ విధంగా హ్యాండ్స్ను కుట్టుకుని నీళ్ళు కుట్లేసుకుంటే డ్రెస్ పూర్తవుతుంది. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ అండి, బాయ్.